వేరుశెనగలో కోతానంతర జాగ్రత్తలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కాయల ఆరుదల, నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు, బూజు తెగుళ్లు ఆశించి పంటను నష్టపోవలసి వస్తుంది. అంతేకాదు, గింజలకు అఫ్లోటాక్సిన్, ఆస్పర్జిలస్ అనే విషపూరిత శిలీంధ్రాలు ఆశిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందువల్ల సరైన తేమ శాతం వచ్చేలా ఆరబెట్టుకొని నిల్వ చేయటం ముఖ్యం. వేరుశెనగను సురక్షితంగా నిల్వ చేయటం కోసం కొత్తగా ఇటీవల పాలీ ఇథలిన్ సంచులు అందుబాటులోకి వచ్చాయి. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత. వర్షాకాలం పంట దాదాపు మనకు కోతకు దగ్గరలో కొంత కోత పూర్తయి ఉన్నది. పంట కోత అనంతరం దాదాపు వచ్చే ఖరీఫ్ పంట కాలానికి మనం నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వలో మనకు కీటకాలు ఆశిస్తూ ఉంటాయి, మరియు ఆఫ్లోటాక్సిన్ అనే శిలీంధ్రం కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కీటకాల విషయానికి వచ్చినట్లయితే వేరుశెనగను ఆశించే బగ్గు, వడ్ల చిలక, పిండి పురుగు ఎక్కువగా ఉండడం మనం గమనించడం అయింది. ఈ కీటకాలు మనకు వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణం సరి అయిన తేమ ఉండకపోవడం. వేరుశెనగ కోత చేపట్టిన తర్వాత పంటలో తేమ శాతాన్ని 8 నుంచి 9 వరకు తగ్గించుకోవాలి. పంట కోత చేపట్టిన తర్వాత పంటను గోనె సంచులలో బాగా గాలి వెలుతురు ఆడే ప్రాంతాలలో మాత్రమే నిల్వ చేయాలి. ఈ సంచులను నేరుగా నేలపైన వేయరాదు, చెక్కబల్లలపైన మాత్రమే ఈ సంచులని ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలి. ఏ గదిలోనైతే పంటని మనం నిల్వ చేసుకుంటున్నామో ఆ గదిలో రంధ్రాలు మొత్తం మూసివేసి సున్నం వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ రంధ్రాల్లో ఉన్న లేదంటే గోడలపై ఉన్న శిలీంధ్రాలు కానీ నాశనమై మనకి తక్కువగా పురుగు ఆశిస్తుంది. మనం ఏ సంచుల్లో అయితే వేరుశెనగని నిల్వ చేసుకుంటున్నామో ఆ సంచులను మలాథియన్ అనే మందు ద్రావణంలో ముంచి తర్వాత ఆరబెట్టుకొని తర్వాత మాత్రమే వేరుశెనగని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల నిల్వలో పురుగులు తక్కువగా వస్తాయి, మరియు మొలక సామర్థ్యం కూడా బాగుంటుంది. మనం వేరుశెనగ పంటను గాలి ప్రసరించే గోనె సంచుల్లో నిల్వ చేసుకుంటున్నాం. ఈ విధంగా గాలి ప్రసరించే గోనె సంచుల్లో కీటకాలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పాలిథిన్ సంచులను కనుక నిల్వకు వాడుకున్నట్లయితే ఈ శిలీంధ్రాలు, కీటకాల బెడద అనేది తక్కువగా ఉంటుంది. పాలిథిలిన్ సంచుల గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్స్ బ్యాగ్స్ అని మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. పర్ డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్స్ ఏంటంటే ఈ బ్యాగ్స్ యొక్క ప్రత్యేకత, ఇందులో 3 లేయర్స్లో మనకి ఈ నిల్వ సంచులు అనేవి దొరుకుతున్నాయి. పైన లేయరు సాధారణంగా నిల్వ చేసుకునే సిమెంట్ సంచుల మాదిరిగా, లోపలి 2 సంచులు హై డెన్సిటీ పాలిథిలిన్ అంటే 80 మైక్రాన్ల మందం గల పాలిథిన్తో తయారు చేస్తారు. ఈ 3 లేయర్స్ ఉన్న ఈ నిల్వ సంచులని లోపలి సంచిలో 30 నుంచి 40 కిలోల వేరుశెనగ కాయలను వేసిన తర్వాత లోపలి లేయర్ని మడతలుగా చేసి తర్వాత దాన్ని మడిచేసి లోపల పెట్టుకోవాలి. తర్వాత 2వ వరుస పాలిథిన్ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా లోపలి ఆక్సిజన్ లభ్యత అనేది పురుగులకి తక్కువగా ఉంటుంది. ఇవి ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు తమ సంతతిని వృద్ధి చేసుకోలేవు. ఈ విధంగా ఈ హై డెన్సిటీ పాలిథిన్ పిక్స్ బ్యాగ్లో నిల్వ చేయడం వల్ల తెగుళ్ళు మరియు పురుగుల తాకిడిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పరిశోధనల్లో తేలిన అంశం, ఈ విధంగా నిల్వ చేసుకున్నప్పుడు 8 నెలల వరకు కూడా మనం పంటని భద్రంగా విత్తనం మొలక శాతాన్ని కోల్పోకుండా పురుగులు తెగుళ్ళ ఉధృతి తక్కువతో మనం నిల్వ చేసుకోవచ్చు. వేరుశెనగ పంట అయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తంలో మనకు విత్తనం ఖర్చే కాబట్టి రైతులు తమ స్థాయిలో విత్తనాన్ని నిల్వ చేసుకొని విత్తనానికి అయ్యే ఖర్చును తగ్గించుకొని లాభాలను పెంచుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా.